అధికార పార్టీ ఎమ్మెల్యేలు చాలా జాగ్రత్తగా చాలా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉంది అనేది ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి తెలిసిన విషయమే. కానీ ఒక్కొక్కసారి ప్రజా సేవ చేసే యావలో అసలు విషయాన్ని మర్చిపోతున్నారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ అసలు విషయం మర్చిపోవడం వల్ల ప్రతిపక్షానికి అంటే వాళ్ళ ప్రత్యర్థి పార్టీకి ఒక ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది, వీళ్ళ మీద ఒక విమర్శ చేయడానికి, వీళ్ళ తప్పులను ఎత్తి చూపించడానికి. ఆ అవకాశం ఎందుకు ఇవ్వాలి అని ఒక్కసారి గనక వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఆలోచిస్తే వాళ్ళకి చాలా బాగుంటుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెడ్డ పేరు తెచ్చిపెట్టాం అనే అపవాదు వాళ్ళ మీద వేసుకోకుండా ఉండేందుకు కూడా చాలా దోహదపడుతుంది అనే విషయాన్ని ఒకసారి ప్రతి ఎమ్మెల్యే గమనించాలి. ఎప్పుడైతే మొన్న కొద్ది రోజుల క్రితం మధుసూదన్ రెడ్డి గారి విషయంలో ఎంత రచ్చ జరిగిందో, అలాగే ప్రత్యర్థి పార్టీ అయినా తెలుగుదేశం పార్టీ ఆ విషయాన్ని ఎంతగా సోషల్ మీడియాలో హల్చల్ చేసిందో అందరికీ తెలుసు. దాన్ని ఇప్పటికీ దాన్ని కప్పుపుచ్చుకోవడానికి కానీ దాన్ని రికవరీ చేసుకునే పనిలో ఎంత నిమగ్నమైనా సరే అది ఇంకా అలాగే ఉంది. ఏదో ఒక సోషల్ మీడియాలో ఏదో ఒక రోజు ఏదో ట్రోల్ జరుగుతూనే ఉంది, దాన్ని ఎప్పట్లో కట్టడి చేయడం సాధ్యం కాదు. అయితే ఈలోపు మిగిలిన ఎమ్మెల్యేలు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే ఎక్కడైతే ఈ కరోనా విజృంభణ ఎక్కువగా ఉందో ఆ జిల్లాల ఎమ్మెల్యేలు ఇంకా అప్రమత్తంగా ఉండాలి. కానీ గుంటూరు జిల్లాలో తాజాగా మొన్నటి వరకు చిలకలూరుపేట ఎమ్మెల్యే విడదల రజనీ గారి మీద చాలా ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది ప్రజలందరిలో కూడా, యావత్ రాష్ట్రం అంతా కూడా ఇటువంటి ఎమ్మెల్యే మంత్రిగా ఉంటే బాగుంటుంది అని ఆలోచించిన వాళ్ళు ఉన్నారు. ప్రతి నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే ఈమెను స్ఫూర్తిగా తీసుకుని సేవా కార్యక్రమాలు చేపడితే ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉంటారు అని చెప్పి చాలామంది భావించిన సందర్భం కూడా ఉంది. కానీ తాజాగా ఒక మచ్చ ఇప్పుడు అనుకోకుండా ఆమె మీద పడింది. అదే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఒక చెడ్డ పేరు తెచ్చిపెట్టేలా ఉంది, కాస్తంత జాగ్రత్తగా ఉండండి అని చెప్పి వైసీపీ నేతలు సైతం ఆమెకు హితబోధ చేస్తున్న పరిస్థితి. ఏంటి అంటే సోషల్ డిస్టెన్స్ పాటించకపోవడం. ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే విడదల రజనీ గారు ఈ సోషల్ డిస్టెన్స్ విషయంలో ఎందుకు ఆ విషయాన్ని పక్కన పెట్టారు, ఈ సేవ యావలో పడి ఎందుకు అసలు విషయాన్ని మర్చిపోయారు అనేది కూడా ఇప్పుడు ప్రధానంగా ఆమె వైపు చాలా ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పాలా లేదా కప్పుపుచ్చుకోవాలా సమర్థించుకోవాలా ఇవన్నీ పక్కన పెట్టేస్తే కాసేపు ఏదైనా ఒక పని చేసే ముందు, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎమ్మెల్యేలే ఇంటింటికి వెళ్ళి చెప్తున్నారు చాలా చోట్ల ప్రజాప్రతినిధులు, పోలీసులు, డాక్టర్లు కానివ్వండి ప్రతి ఒక్కరు చెప్తున్న మాట ఒకటే, సోషల్ డిస్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది. కానీ గుంటూరు జిల్లాలో ఆమె ప్రస్తుతం ఏ స్థాయిలో ఉందో కరోనా అనేది కూడా ఆమెకు తెలియదేం కాదు. ఇలాంటి నేపథ్యంలో చిలకలూరుపేటలో ఆమె ఒక కార్యక్రమానికి సంబంధించి ఆమెకు ఒక విస్తృతమైన ప్రచారం చేసుకుంటున్నారు అనే ఒక నింద కూడా ఆమె ఉంది. అదే నేపథ్యంలో ఎక్కడ సోషల్ డిస్టెన్స్ పాటించకుండా కనీసం భౌతిక దూరం అనేది లేకుండా గుంపులు గుంపులుగా జనాన్ని వేసుకొని తిరుగుతున్నారు ఆమె, కనీసం ఆ విషయం కూడా తెలియదా? ఇది కరోనా విజృంభణకు, కరోనా మరింత వ్యాప్తి చెందేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయనే విషయం ఎందుకు ఎమ్మెల్యే మర్చిపోయారు అనేది ఇప్పుడు ప్రధానంగా ఆమె మీద వినిపిస్తున్న ఒక ఆరోపణ. ఇటువంటి రిపీట్ కాకుండా చూసుకోవాలి, ఎందుకంటే సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గా ఉండే ఇటువంటి ఎమ్మెల్యేలు వెనక జరుగుతున్న తప్పిదాలను ఒక్కసారి వెనక తిరిగి చూసుకుంటే వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే ముందు ఈమె నడిచెళ్తుంటే వెనకాల ఎంతమంది వస్తారనేది ఒక్కొక్కసారి గమనించరు. సో ఒకసారి చూసి వాళ్ళందరికీ కొన్ని రిస్ట్రిక్షన్స్ చెప్పాలి, వాళ్ళందరికీ కూడా కొన్ని ఆదేశాలు జారీ చేయాలి, డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, ఎక్కువ మంది వెనకాల తిరగొద్దు ఇలా కూడా చెప్పాలి. అదేం చెప్పకుండా సాధారణ రోజుల్లో తిరిగినట్టు ప్రజాప్రతినిధులు ఇప్పుడు తిరిగితే గనక ఖచ్చితంగా అది ప్రజలు కూడా హర్షించరు, అలాగే ప్రతిపక్షాలు కూడా చూస్తూ ఊరుకోవు. ఫైనల్గా పార్టీ అధినేతకు ముఖ్యమంత్రికి చెడ్డ పేరు తెచ్చేగా ఉంటాయి ఆ పనులు అనేది ఒకసారి అందరూ గుర్తుంచుకోవాలి అనేది కూడా ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైసీపీ శ్రేణిలో చెబుతున్న మాట. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.